10,000 లోపు ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా? అలాగే ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తక్కువ ఖర్చులో రిపేర్ అయ్యే ఫోన్స్ కొనాలని మీకు ఉందా? కానీ ఎవరిని అడగాలో అర్థం అవడం లేదా మీకు? డోంట్ వరీ ఫ్రెండ్స్, మీకు నేనున్నా. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం చెప్తాను వినండి. నెంబర్ 1, కాదు 5th నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉండాలి కదా మన వీడియో. 5th వచ్చేసి రియల్మీ C53. ఇందులో యూనిసాఫ్ట్ T612 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మంచి ప్రాసెసరే, కానీ మీరు అనుకున్నంత బెటర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇవ్వదు. కానీ ఇందులో 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఇంకా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మీరు ఇందులో మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా ఇందులో 4GB ర్యామ్, 128GB రోమ్ ఉంటుంది. ఇంకా ఎల్సీడీ వచ్చేసి 6.74 inches హెచ్డి ఎల్సీడీ మాత్రమే ఉంటుంది. ఇందులో హెచ్డి ప్లస్ కాదు, ఓన్లీ హెచ్డి ఎల్సీడీ మాత్రమే ఉంటుంది. ఇంకా ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. మీరు 1 day సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి డ్యూయల్ సిమ్, ఇంకా ఎక్స్టర్నల్ మెమరీ కార్డు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీసింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ ఎప్పుడైనా మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినట్లయితే, ఒకవేళ మీకు డిస్ప్లే ప్రాబ్లం వచ్చినట్లయితే, మనకి డిస్ప్లే దీనికి వచ్చేసి 1300 నుంచి 1600 మధ్యలో ఉంటుంది. అంటే 1300 నుంచి 1600 మధ్యలో ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బ్యాటరీ వచ్చేసి 800 rupees వరకు దీనికి బ్యాటరీ అవైలబుల్ ఉంటుంది. ఇక దీనికి సర్వీస్ సెంటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ సెంటర్ కూడా ఉంటాయి. బయట మీరు ఎక్కడైనా దీనికి సర్వీసింగ్ చేయించుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి 4th మొబైల్ అనమాట. ఇది వచ్చేసి పోకో M6 Pro. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 4Gen2 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మంచి ప్రాసెసర్. ఫ్రెండ్స్, 5G ప్రాసెసర్. ఈ ఫోన్ తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. వచ్చేసి బ్యాక్ కెమెరా వచ్చేసి 50 MP బ్యాక్ కెమెరా, ఇంకా ఫ్రంట్ వచ్చేసి 8 MP ఫ్రంట్ కెమెరా. ఇంకా ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి 6.79 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనమాట. డిస్ప్లే క్లారిటీ కూడా బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని సర్వీస్ గురించి మాట్లాడుకుంటే, దీని డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ బయట ఎక్కడైనా అవైలబుల్లో ఉంటాయి. ఇంకా దీని సర్వీస్ సెంటర్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇంకా మీరు బయట దీన్ని సర్వీస్ సెంటర్ కాకుండా బయట టెక్నీషియన్కి ఇచ్చిన కానీ ముందుగా రిపేర్ చేసిస్తారు. ఇంకా దీని డిస్ప్లే కాస్ట్ వచ్చేసి మీకు 5G ఫోన్ కాబట్టి లేటెస్ట్ లేదంటే 1500 నుంచి 1800 ఉంటుంది అనమాట డిస్ప్లే. నేను మార్కెట్లో మేము రిపేర్ చేసే డిస్ప్లే కాస్ట్ చెప్తున్నాను, మాకు సర్వీస్ సెంటర్లకు డిస్ప్లే గురించి చెప్పట్లేదు. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ కాబట్టి మీకు 800 rupees వరకు మంచి బ్యాటరీ అవైలబుల్లో ఉంటుంది. సర్వీస్ గురించి టెన్షన్ లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ మొబైల్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు వచ్చేసి సామ్సంగ్ బ్రాండ్ అంటారు కాబట్టి మీరు సామ్సంగ్ మొబైల్ తీసుకొచ్చిన సామ్సంగ్ వచ్చేసి సామ్సంగ్ F13. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. రోజు మొత్తం ఫోన్ యూజ్ చేసిన బ్యాటరీ అయితే అయిపోదు. ఫ్రెండ్స్, ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి 50 MP కెమెరా, ఇది వచ్చేసి సామ్సంగ్ సెన్సర్ అనమాట. ఇంకోటి వచ్చేసి 5 MP కెమెరా, ఇంకోటి వచ్చేసి 2 MP కెమెరా. ఇంకా ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరా ఉంటుంది. ఇంకా డిస్ప్లే వచ్చేసి 6.6 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనమాట ఇది. ఫ్రెండ్స్, ఇందులో ప్రాసెసర్ వచ్చేసి Exynos 850 ప్రాసెసర్ ఉంటుంది. అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఏం కాదు, కానీ 4GB ర్యామ్, 64GB రోమ్, ఇంకా ఎక్స్టర్నల్ మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు, ఇంకా డ్యూయల్ సిమ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సర్వీసింగ్ గురించి మాట్లాడుకుంటే, మీకు సామ్సంగ్ సర్వీస్ సెంటర్లు బయట ఎక్కడైనా చాలానే ఉన్నాయి. ఇంకా మీరు బయట ఎక్కడైనా రిపేర్ చేసుకోవచ్చు, బయట టెక్నీషియన్కి ఇచ్చిన రిపేర్ హ్యాపీగా చేసిస్తాడు. దీని డిస్ప్లే కాస్ట్ వచ్చేసి ఒక 1500 నుంచి 2000 మధ్యలో ఉంటుంది. ఇంకా బ్యాటరీ వచ్చేసి మీకు 800 rupees వరకు దొరికిపోతుంది, తక్కువలో పని అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నెంబర్ 2 వచ్చేసి మోటరోలా G14. ఇందులో యూనిసాఫ్ట్ ప్రాసెసర్ ఉంటుంది, కానీ మనం ఇందులో హెవీగా గేమ్స్ అయితే ఆడలేము. ఇంకా మీకు గేమ్సే ఇంపార్టెంట్ కాదనుకుంటే, వాట్సాప్, ఫేస్బుక్ మీరు యూజ్ చేసినట్లయితే మంచి మంచి ఫొటోస్ తీసుకొని మీరు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాల్ చేశారంటే మీకు లైక్ల వర్షమే, పక్కా లైక్ల వర్షమే వస్తుంది. ఎందుకంటే దీనికి కెమెరా క్లారిటీ అయితే మంచి ఉంటుంది అనుకుంటే సెకండ్ ప్లేస్లో పెట్టాను. బ్యాక్ ఏమో 50 MP, ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరాస్ ఉంటాయి. క్లారిటీ అయితే బాగుంటుంది కెమెరా క్లారిటీ. అయితే ఇది 4G ఫోన్, కానీ ఇందులో 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇంకా 6.5 ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, ఇంకా ఇందులో 5000 mAh బ్యాటరీ ఉండడం వల్ల మీకు ఇది పెద్ద ఆప్షన్ అనిపించదు. గురించి మాట్లాడుకుంటే కొంచెం కష్టం అనమాట, దీనికి సర్వీస్ సెంటర్లు ఎక్కువ ఉండవు. ఇంకా మీరు బయట కూడా దీన్ని రిపేర్ చేయించాలంటే కొంచెం దొరకవు అనమాట స్పేర్ పార్ట్స్. ఇలా దొరికినా కానీ డిస్ప్లే, బ్యాటరీ, ఇంకా స్పీకర్ మెట్లు దొరికితే ఒక డిస్ప్లే పోయింది అనుకోండి, ఒక డిస్ప్లే ఇచ్చినట్టు 2000 RMB వరకు బ్యాటరీ అయితే 800 అనుకోండి, 800 5000 mAh బ్యాటరీ కాబట్టి 800 rupees వరకు వచ్చేస్తుంది.
ఇప్పుడు నెంబర్ వన్ ఫస్ట్ మొబైల్ గురించి చెప్పాలి, ఇది నా ఫేవరెట్ మొబైల్ అనమాట. చాలా మంది రికమెండ్ కూడా చేశాను తీసుకోమని. ఇది వచ్చేసి రెడ్మీ 12 CM. ఎందుకంటే ఇందులో మీడియా టెక్ హీరో G85 ప్రాసెసర్ ఉంది. ఇది మంచి ప్రాసెసర్ అనమాట. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఇందులో, ఇంకా మంచి మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు 10 లోపు ఒక మంచి ప్రాసెసర్ అంటే ఈ ప్రాసెసర్ అనమాట. దాంతోపాటు మీకు 5000 mAh బ్యాటరీ ఉండడం వల్ల మీకు 1 డే మొత్తం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మీ మొబైల్ని. ఇందులో 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో బ్యాక్ వచ్చేసి 50 MP కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 5 MP కెమెరా ఉంటుంది. కెమెరా క్లారిటీ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్ కూడా 4G ఫోన్ అనమాట. ఈ ప్రైస్లో మీకు 5G ఫోన్ దొరకడం కూడా కష్టమే. ఇందులో 6.71 inches డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD+ డిస్ప్లే అనమాట. LCD డిస్ప్లే ఇది. క్లారిటీ కూడా LCD అయినా కానీ మంచిగా క్లారిటీ ఉంటుంది. ఇంకా 2 సిమ్లు పెట్టుకోవచ్చు, ఒక ఎక్స్టర్నల్ మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. దీని సర్వీసింగ్ గురించి మాట్లాడుకుంటే బయట ఏ టెక్నీషియన్ దగ్గరనైనా అన్ని పార్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా సర్వీస్ సెంటర్లు కూడా చాలానే ఉన్నాయి. ఇంకా దీని డిస్ప్లే కాస్ట్ వచ్చేసి 1500 to 1700 మధ్యలో ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ కాబట్టి 800 rupees. ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ కస్టమర్ అయినా సరే తన ఫోన్ కొనేటప్పుడు తెలుసుకొని మాత్రమే కొనండి. తెలవదు కొని తర్వాత కొన్న తర్వాత టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి అన్నా ఈ ఫోన్ స్టక్ అవుతుంది, ఈ ఫోన్ స్లో అవుతుంది, ఈ ఫోన్లో తొందర ర్యామ్ నిండిపోయింది, మొత్తం స్టోరేజ్ నిండిపోయింది ఏమో చేయాలంటే, మీరు తీసుకున్నప్పుడే కరెక్ట్ ఫోన్ తీసుకుంటే టెక్నీషియన్ కూడా కరెక్ట్గా రిపేర్ చేయగలుగుతారు. మీరు ఏదో పాత ప్రాసెసర్, పాత ర్యామ్ ఉన్న, పాత ర్యామ్ ఉన్న ఫోన్ అలా తీసుకొని రిపేర్ చేయమంటే ఎంత రిపేర్ చేసినా దానికే వస్తుంది అనమాట. లాస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ వీడియో చూసి 10 మందికి షేర్ చేయండి. అంత వాళ్ళకి ఏ ఫోన్ కొనాలనేది క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు కొత్త ఫోన్ కొనాలనేది. ఓకేనా, 10,000 ఎందుకు అంటే చాలామంది అన్నా మా బడ్జెట్ టైట్లో ఉన్నాను, ఎప్పుడైనా పైసలు పెట్టలేను, నా బడ్జెట్ ఒక ఫోన్ కావాలన్న 10,000 లోపు ఒక ఫోన్ అంటే చెప్పండి అని చాలామంది అడిగారు కాబట్టి నేను ఈ వీడియో తీశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా మీకు ఏ ఫోన్ అంటే ఇష్టమో అది కామెంట్ బాక్స్లో ట్యాప్ చేయండి. ఇంకా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్సే మోసపోకుండా మీరే కాపాడండి. ఓకేనా, ఎందుకంటే పైసలు ఎవరికి ఫ్రీగా రావు, గుర్తుపెట్టుకోండి. తీసుకున్నప్పుడే మంచిది తీసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై భారత్.